नमस्ते वेलकम टू निधि टॉप स्टोरी बद्वेल उप एन पोटी चेयर लेदान जनसेन टीडीपी मतमे प्रकटाई इकड़ पोटी गुरी बीजेपी इंका तम निर्णय चपले कोई रोजल कवन कल्याण तो सुदीर्घ मंथना सागर बीजेपी पवन तन अभिप्रय चपेन तरवा इंका तन निर्णय प्रकटक व्यूहम प्रस्तुता सचारा बटी बीजेपी अभ्यर्थि पोटी की दिंत गेलपोटमल तो निमित्त लेकिन एन कने प्रजास्वाम्य मौलिक स्फूर्ति काप्डा की मत का अला पोटी चेयर द्वारा वारी लक्ष्य मतम वेरे उ आ लक्ष्य बीजेपी का मोतम मूड पार्टी को समिष्टि लक्ष्य రాష్ట్రంలో రోడ్లు బాగా లేవని సామాన్యుడికి టచ్ అయ్యేలాగా జనసేన ఉద్యమాలు నడపవచ్చు గాక టీడీపీ నిందలు వేయవచ్చు గాక కానీ ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి సర్కారు చేపడుతున్న ప్రజాకర్షక పథకాలు సంక్షేమ కార్యక్రమాల ఉద్ధృతిలో 2024 నాటికి వైఎస్ఆర్సీపీని ఓడించడం సాధ్యమయ్యే పనేనా అనే మీమాంస అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఉంది ఓడించాలంటే ఎలా విడివిడిగా తలపడితే జగన్ ప్రభావం నడుకోవడం కష్టమనే భయం ఉంది అలాంటప్పుడు ముగ్గురు కలిసి బరిలోకి దిగితే ఎలా ఉంటుంది అని లిట్మస్ టెస్ట్లా క్రాస్ చెక్ చేసుకోవడానికి ఈ బద్వేలు ఎన్నికను వారు వాడుకోవాలని అనుకుంటున్నారు టీడీపీ 2014లో బీజేపీ జనసేనలతో కలిసే బరిలోకి దిగింది అందరి ఓట్లను ఉపయోగించుకునే అధికారంలోకి వచ్చింది 2019 పరాభవం అందరికీ తెలిసిందే తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడుకు ఎంతో అనుకూలంగా తొలి నుంచి వ్యవహరించిన పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు భవిష్యత్తులో తిరిగి టీడీపీతో బీజేపీని సమన్వయం చేయడానికి ఆయనది దూత పాత్ర అవుతుందని చాలా మంది అంచనా వేశారు ఇప్పుడు అదే నిజమనిపించేలా పరిణామాలు కనిపిస్తున్నాయి బద్వేలు ఉప ఎన్నిక నుంచి తెలుగుదేశం జనసేన తప్పుకున్నాయి బీజేపీ ఇంకా నిర్ణయం ప్రకటించలేదు సాధారణంగా అయితే జనసేన బీజేపీ మిత్రపక్షం గనుక పవన్ ప్రకటన అంటే ఇద్దరు కలిసి ప్రకటించినట్టుగానే భావించాలి కానీ ఇద్దరి మధ్య అంతటి మైత్రి బంధం లేదు ప్రతి సందర్భంలోనూ ఎవరికి వారే అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు మైత్రి ఉంటే పవన్ నిర్ణయ ప్రకటన వచ్చిన వెంటనే బీజేపీ నాయకులు కూడా అది తమ కూటమి నిర్ణయమే అని ఒక్క మాట చెప్పి ఉంటే సరిపోయేది అలా జరగలేదంటే ప్రస్తుతానికి కమలదళం అభ్యర్థిని ఎన్నికల్లో దింపాలనేదే వారి వ్యూహంగా కనిపిస్తోంది విశ్లేషకులు అంచనా వేస్తున్న ప్రకారం బద్వేలులో బీజేపీ అభ్యర్థి పోటీకి దిగుతారు పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా ప్రచారానికి రాకపోయినా ఆయనకు స్థానికంగా ఉండే పార్టీ సేనలు బీజేపీ అభ్యర్థి విజయం కోసం గట్టిగా పనిచేస్తాయి అలాగే టీడీపీ ఎన్నికకు దూరంగా ఉంటోంది కానీ తమ పార్టీ శ్రేణులందరినీ లోపాయికారిగా బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా పనిచేయాల్సిందిగా ప్రేరేపిస్తారు ఈ మూడు పార్టీలు ఎంత లోపాయికారిగా పనిచేసినా బద్వేలులో వైఎస్ఆర్సీపీని ఓడించడం అసాధ్యం అనే క్లారిటీ ముగ్గురికి ఉంది కానీ తమ సమష్టి బలం ఎంత ఉంటుందో బేరీజు వేసుకోవటం వారి కోరిక గత ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి ఓబళాపురం రాజశేఖర్కు 50,000 ఓట్లు వచ్చాయి పవన్ కళ్యాణ్ పార్టీ ఇక్కడ బరిలోకి దిగలేదు ఆ ఎన్నికల్లో జరిగిన ప్రహసన ప్రాయమైన పొత్తులో భాగంగా ఆయన ఈ సీటును బీఎస్పీకి కేటాయించారు సుమారు 1300 ఓట్లు వచ్చాయి బీఎస్పీకి ఇప్పుడు లోపాయికారిగా మూడు పార్టీలు కలిసి ఒకే అభ్యర్థి అంటే బీజేపీని బలపరిస్తే ఎన్ని ఓట్లు వస్తాయో చెక్ చేసుకోవాలని అనుకుంటున్నారు తెలుగుదేశానికి సైకిల్ గుర్తు ఉండదు గనుక ఆ నష్టం కొంత ఉంటుందని అనుకున్నప్పటికీ ఇప్పుడు ముగ్గురు కలిసి గతంలో సైకిల్కి వచ్చిన 50,000 ఓట్లకు దగ్గరగా వచ్చినా సరే అది వారికి ఘన విజయమే అవుతుంది అప్పుడు తమ ముగ్గురు పొత్తులకు విలువ ఉంటుందని కలిస్తే లాభం ఉంటుందని ఒక నిర్ణయానికి వస్తారు రాబోయే రెండేళ్లలో ఈ ముగ్గురు ఒకరి మీద ఒకరు విమర్శల డోసేజీ తగ్గించుకుంటూ సరిగ్గా ఎన్నికలు ముంగిట్లోకి వచ్చిన తర్వాత జగన్ను ఓడించే సామాజిక లక్ష్యం కోసం కలుస్తున్నట్టుగా ఒక నాటకీయ ప్రకటనతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తారు అయితే వీరికి ఆమాత్రం ఆశ పుట్టించే వాతావరణం వస్తుందా అనేది అనుమానం బీజేపీని బరిలోకి దించి లోపాయికారిగా టీడీపీ జనసేన ఇద్దరూ మద్దతిచ్చినా ఎంత మేరకు అందుకుంటారనేది తెలీదు 2014లో పొత్తులు కలుపుకొని ఆ తర్వాత ఒకరినొకరు మోసం చేశారని నిందలు వేసుకొని విడిపోయిన తర్వాత మళ్ళీ కలిస్తే ప్రజలు చీత్కరిస్తారో సత్కరిస్తారో సూచన ప్రాయంగా తెలుసుకోవడానికి మాత్రం ఈ బద్వేలు ఉప ఎన్నిక వారికి ఉపయోగపడుతుంది అది కూడా బీజేపీ బరిలోకి దిగితే మాత్రమే వారి నిర్ణయం ఇంకా వెల్లడి కావాల్సి ఉంది